హలో అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట నాటుకోడి బిర్యానీ ఇది సింపుల్గా రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాటుకోడి కూరతోటి బిర్యానీ చేసిన కూర చేసినా చాలా బాగుంటుంది ఇంతకు ముందైతే జలుబు చేస్తే ప్రత్యేకంగా నాటుకోడిని కోయించి కూర చేసుకొని తినేవాళ్ళు జలుబు తగ్గుతుంది అనేవాళ్ళు మరి అదేంటో నాకు కూడా తెలియదు కానీ నాటుకోడి కూర తినటం అలవాటు అయిన వాళ్ళకి బాయిలేరు కోడి కూరలో అంతగా నచ్చని కూడా నచ్చరు అంత బాగుంటుంది నాటుకోడి కూర మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నాటుకోడి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకటికి రెండు సార్లు కడగండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది రుచికి సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొంచెం పుదీనా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా ముక్కలుగా కట్ చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను నేను కొంచెం ఇందులో అర టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా అనేది అప్పటికప్పుడు పట్టి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇదంతా కూడా బాగా ముక్కలుగా పట్టించేసి ఒక అర్ధగంట మూత పెట్టి అలా వదిలేసేయండి మనం ఎప్పుడు నాన్ వెజ్ కూర చేసిన బిర్యానీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అనేది ఫ్రెష్గా వేసామంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీ దగ్గర బిర్యానీ దినుసులు ఏముంటే అవి వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు స్టార్ పువ్వు కనాస పువ్వు ఐదారు మిరియాలు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు అర టేబుల్ స్పూన్ షాజీరా ఒక పది పదిహేను దాకా జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పులు ఇంకా ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత దోరగా ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి నాటుకోడి కూర అయితే కుక్కర్లో ఉడికించాలి కదా అనుకుంటారేమో అక్కర్లేదు మనకి లేత నాటుకోడి కూర అయితే ఇలాగే మగ్గిపోతుంది ఇలా మగ్గిన కూర చాలా టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో వేసిన దానికన్నా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి కూర అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ కూడా ఏమవసరం లేదు ఇది మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడితే పావు గంటకి కుక్ అయిపోయింది కూర చక్కగా చికెను చూడండి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు మనం అట్ల కాడ లాంటిది తీసుకొని కొంచెం కట్ చేస్తే మొక్క కట్ అయిందంటే దాదాపుగా ఉడికిపోయినట్టే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా నేను ఉడికించేసాను రైస్ కుక్కర్లో చేస్తాను కదా డౌట్ ఎందుకు అని ఇప్పుడు కూర మగ్గిపోయింది మనం ముందుగానే ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాం కదా నాలుగు వందల గ్రాముల రైస్ ఒక అర్ధగంట ముందుగా కడిగి నానబెట్టుకొని వడేసుకొని చికెన్లో వేసేసుకోవాలి రైస్ చికెన్ అంతా కూడా రైస్కు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని రైస్ కుక్కర్లో వేసేసుకున్నాం ఇప్పుడు నేను బాస్మతి రైస్తోనే చేస్తున్నాను మీరు మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ వేసినప్పుడు మనం తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పండి మరి ఎక్కువగా తిప్పితే నూకలాగా అయిపోతుంది నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ వేసాను అందుకని రెండు గ్లాసులన్నర వాటర్ వేస్తున్నాను బాస్మతి రైస్ కాబట్టి రెండు గ్లాసులన్నర సరిపోతుంది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఒక నిమ్మ చెక్క రసం పిండుకోండి ఒక టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీకి అంత బాగుంటుంది కదా మీరు మామూలు రైస్ తీసుకున్నట్టయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఇదంతా ఒకసారి అట్లా కాడతోటి కలిపి ఒక్కసారి చూడండి మీరు ఏమైనా ఉప్పు తక్కువైందనిపిస్తే వేసుకోండి ఆ వాటర్ చూస్తే మనకు అర్థమైపోతుంది మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఇరవై ఐదు నిమిషాలకి బిర్యానీ రెడీ అయిపోయింది వేడి వేడిగా చూడండి బాస్మతి రైస్ అయినా కూడా మనం రైస్ కుక్కర్లో చేసినా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరు కూడా ఒక్కసారి రైస్ కుక్కర్ ఉంటే మాత్రం రైస్ కుక్కర్లో తప్పకుండా ట్రై చేయండి మీరు మామూలు కుక్కర్లో చేసిన దానికన్నా కూడా చాలా బాగుస్తుంది బిర్యానీ కావాలంటే పెరుగుతో రైతా చేసుకోండి నేను కూడా రైతా చేశాను కాకపోతే ఆ రోజు చూయించటం మర్చిపోయాను నాటుకోడి బిర్యానీ అంటే స్పెషల్ కదా మరి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి మీకు మీరు కూడా తప్పకుండా నాటుకోడి బిర్యానీ ఇలా చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది రేపు మరో మంచి వంటతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్